అపరిమితమైన ఆగ్రహముతో కూడిన ఆవేశము ఎన్ని అనర్థములకు దారితీస్తుంది అన్న విషయమును వివరించిన శ్రీ భగవత పద్యములు భావార్థములతో సహా కురుక్షేత్ర యుద్ధము ముగిసిన తరువాత కౌరవులందరి మరణమును భీమునిచే తొడలు విరగొట్టబడిన దుర్యోధనుని దుస్థితిని గమనించిన ద్రోణసుదుడైన అశ్వత్థామ రెచ్చిపోయిన ఆవేశముతో యుద్ధము ముగిసిన నాటి రాత్రి తమ శిబిరంలో నిద్రిస్తున్న ఉప పాండవుల కుత్తుకలు కోసి హతమార్చిన సంగతిని మనము గత పద్యములలో గ్రహించాము. తెల్లవారిన తరువాత తమ పుత్రులైన ఉప పాండవులను అశ్వత్థామ హతమార్చిన సంగతిని తెలుసుకున్న ద్రౌపది అతనితో ఈ విధముగా పలుకుతున్నది. ఉద్రేకం పునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లేరు కించిద్రోహంబును నీకు జేయరు బలోత్సేకంబుతో చీకటి భద్రాకారుల చిన్న పాపల రణప్రౌఢక్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింప అకట నీ చేతులెట్లాడెనో. ఓ ద్రోణసుతుడా, నా పుత్రులైన ఉప పాండవులు కోపోద్రేకముతో నీపై యుద్ధము చేయుటకు రాలేదు కదా. కనీసము వారు ఏ ఆయుధములైనా ధరించి యుద్ధ భూమికి వచ్చారా? నీకు వారు కొంచెమైనా అపకారము చేసి ఉన్నారా? ఎవరికి ఏమాత్రము హాని చేయలేని పసి బిడ్డలను అందులోనూ గాఢముగా నిద్రిస్తున్న వారిని యుద్ధము చేయగల శక్తి కాని నేర్పరితనము గాని లేని పసి బాలులను నిసిరాత్రిలో గాఢాంధకారములో అమితమైన ఆవేశముతో వధించడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి అని ప్రశ్నించింది ద్రౌపది. బిడ్డలను కోల్పోయిన ఒక మాతృమూర్తి యొక్క గర్భశోకమును మహాకవి పోతన ఈ పద్యములో ఎంత హృద్యముగా వివరించారో చూడండి. అంత శోకములోనూ కూడా తన బాధను దిగమింగిన ద్రౌపది ఇంకా అశ్వత్థామతో ఈ విధముగా పలుకుతున్నది. భూపాలకులకు విప్రుల కోపింపగా చేయదగదు కోపించిన తత్కోపానలంబు మొదలికి భూపాలాటవులగాల్సు భూకంపముగన్. తన బిడ్డలను హతమార్చిన అశ్వత్థామను క్షమించి ద్రౌపది అర్జునునితో ఈ విధముగా పలుకుతున్నది. రాజులైన వారు సద్బ్రాహ్మణులకు కోపమును తెప్పించకూడదు. వారు అగ్రహమునకు గురి అయినట్లయితే ఆ కోపాగ్ని జ్వాలలలో భూమి తల్లడిల్లిపోయి రాజులు సమూలంగా నశిస్తారు. ఈ విధముగా పలికిన పలుకులకు ఎవరు ఏ విధముగా స్పందించారు అనే వివరము నా తదుపరి వీడియోలో.